భర్తను పోగొట్టుకుంది, పూట గడడం కష్టమైపోయింది, ఇంటి యజమాని వచ్చి ఓనర్ వచ్చి దబ 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 తలుపు తట్టాడు. ఆ తల్లి కూతురు వెళ్ళి తలుపు తెరిచారు. ఇంకా ఇంటి రెంట్ ఇవ్వలేదో, ఎప్పుడిస్తావు? నయ్యా, భర్తను పోగొట్టుకుని ఏడుస్తున్నాను, పూట గడవడం కష్టంగా ఉంది, కొంచెం ఉపయోగపట్టండి, ఇచ్చేస్తాను. ఇంకా ఎంతకాలం ఉపయోగపట్టాలి? ఇదిగో వారం రోజులు టైం ఇస్తున్నా, వచ్చే శుక్రవారం సాయంత్రం వరకు నువ్వు ఇంటి రెంట్ ఇస్తే సరి, లేదా నిన్ను బజార్ను వేసేస్తా, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బజార్న నేను గిరాట వేస్తా, ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ భార్య కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆ కన్నీళ్లు చూస్తున్నటువంటి కుమార్తె ఓ ప్రశ్న వేసింది, ఏంటో తెలుసా? మమ్మీ, మనం సేవించే దేవుడు పేదవాడా? అడిగింది. మనం సేవిస్తున్న దేవుడు పేదోడా? ఆ తల్లి చెప్పింది, లేదమ్మా, మనం సేవించే దేవుడు ఐశ్వర్యవంతుడు. మరి ఎందుకని మనల్ని ఇలా పేదరికంలో వదిలిపెట్టేశాడు? మనం సేవించే దేవుడు ఐశ్వర్యవంతుడైతే ఎందుకని మనలను ఇలా అనాథలుగా విడిచిపెట్టి వచ్చేవారం బజార్న వేయబోతున్నాడు? మనం సేవించే దేవుడు నిజంగా మనల్ని పట్టించుకునేవాడైతే, మనం సేవించే దేవుడు నిజంగా మనకున్న అవసరాలు తీర్చేవాడైనట్లయితే, మనం సేవించే దేవుడు నిజంగా ఏ కొరత లేకుండా మనల్ని కాపాడేవాడైతే ఎందుకు మనం ఇలా సఫర్ అవ్వాలి? అమ్మా, నువ్వు చెప్పినట్టుగా మన దేవుడు మనల్ని పట్టించుకునేవాడైనట్లయితే, ఆ దేవుడు మనతో ఉన్నట్లయితే మనం ప్రార్థన చేద్దామా? నిజంగా మన దేవుడు మనల్ని ప్రేమించేవాడైతే, పట్టించుకునేవాడైతే ఖచ్చితంగా జవాబిస్తాడమ్మా, ప్రార్థన చేద్దామా? ఆ తల్లి అంది, ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం తల్లి. ఇరువురు కలిసి ప్రార్థన చేశారు. అయ్యా, నువ్వు కాపరిగా ఉంటే ఏ కొరత లేకుండా చేస్తానన్నావుగా, నువ్వు కాపరిగా ఉంటే పచ్చిక గల చోట్ల నడిపిస్తానన్నావుగా, కాపరిగా ఉన్నట్లయితే శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తూ పచ్చికల్లో పరుండ చేస్తానన్నావుగా, శత్రుల ఎదుట భోజనపు బల్లను సిద్ధపరుస్తానన్నావుగా, శత్రువు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, ఇంటి రెంట్ కట్టడానికి చిల్లి గవ్వ లేకుండా అయిపోయింది, నా కూతురు నువ్వు ఐశ్వర్యవంతుడు అయితే ఎందుకు మనల్ని అనాథగా విడిచిపెట్టాడు దేవుడని ప్రశ్నిస్తుంది. నాయనా, నువ్వు మా ఇంట్లో ఉన్నావుగా, మా కాపరిగా ఉన్నావుగా, ఏం చేస్తావో తెలియదు, ఈ సమస్యకు బదులిస్తావా, ఈ సమస్యకు సమాధానం ఇస్తావా? ఆ తల్లి కన్నీళ్లు మున్నీళ్ళై దేవునికి ప్రార్థన చేసింది. కుమార్తె కూడా ప్రార్థనలో ఏకీభవించింది. ఎవరో వచ్చి తలుపు తడుతూ ఉన్నారు. తల్లి భయపడింది, కూతురు భయపడింది. నెమ్మదిగా వెళ్ళి తలుపు తెరిచారు. అటువైపు ఉన్న వ్యక్తి నెమ్మదిగా లోపలికి వచ్చి చెప్తున్న మాట ఏంటి తెలుసా? అమ్మా, మా ఆయనకు ఉద్యోగం వచ్చింది, ఇక్కడ కాదు ఇతర దేశంలో ఉద్యోగం వచ్చింది, వెంటనే బయలుదేరి రమ్మని చెప్పి నాకు నా భర్తకు కూడా వీసా పంపించారు. ఒక 2-3 రోజుల్లో మేము వెళ్ళిపోవాల్సి ఉంది, ఇంత హఠాత్తుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం మాకు కష్టమే అని చెప్పి రెంట్ వాళ్ళకి ఇస్తే ఆ ఇల్లు పాడు చేసేస్తారు. మాకు మీ గురించి బాగా తెలుసు, ఎందుకని మీరిద్దరు వచ్చి మా ఇంట్లో ఉచితంగా ఉండకూడదు, మేము తిరిగి వచ్చేంత వరకు. ఆపత్కాలమున నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నా ప్రభువు సెలవిచ్చాడు. నేను మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టనే విడిచిపెట్టను, నా యేసయ్య సెలవిచ్చాడు. ఆ తల్లి ఆ కుమార్తె ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మన దేవుడు నిజముగానే మన కాపరి, ఆయనను కాపరిగా కలిగిన వారు ఏ కొదువ కలిగి ఉండరు. కొన్ని సంవత్సరాలు ఆ ఇంట్లో ఉచితముగానే ఉన్నారు. ఆ తర్వాత ఆ ఇతర దేశానికి వెళ్ళినటువంటి వాళ్ళు మరలా వీళ్ళకు ఉత్తరం రాశారు. ఏమని తెలుసా? మేము ఇక్కడే సొంతంగా ఇల్లు కొనేసుకున్నాం, ఇక్కడే స్థిరపడిపోయాం, ఇక మరలా వెనక్కి వచ్చే ఆలోచన మాకు లేదు, కాబట్టి ఆ ఇంట్లోనే మీరు శాశ్వతంగా ఉండిపోవచ్చు అని ఉత్తరం రాశారు. యెహోవా నా కాపరి, నాకు
ఏమీ లేదా లేకపోతే లేమి లేదా? ఏమండి? లేమి లేదు. దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే, ఆయన సన్నిధిని నువ్వు గౌరవించే వ్యక్తివైతే, సహోదరి సహోదరుడు వినో, ఖచ్చితంగా ఆయన నీకున్న ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మోకరించి ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడవైన తండ్రి, నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు. నిన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని ప్రేమిస్తారు, అనుభవిస్తారు. ఆ నీ సన్నిధిలో మాకు క్షేమం ఉంది, భద్రత ఉంది, సకల ఆశీర్వాదాలు ఉన్నాయి, సమాధానం ఉంది, ఏ కొదువ లేని కృప ఉంది. అటు జీవితం మేము అనుభవించులాగా సహాయం చేయండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.